నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మిస్ వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ఈ ఐదేళ్ల నుంచి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి ఐదేళ్ళు కావస్తోంది కదా, ఈ ఐదేళ్ల నుంచి ఎప్పుడు ఆయన కేసుకు సంబంధించిన అప్డేట్ వచ్చినా నెక్స్ట్ డే కానీ సాయంత్రం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ వెళుతున్నారు అట. కొంతమంది వ్యక్తులు చెబుతున్న అభిప్రాయం అది నిజమేనా? అంటే ఎవ్రీ టైం పాపం అట్లానే వెళ్ళారా, అంటే కావాలని వెళ్ళారా ఈ కేసు నుంచి? ఎవరైతే ప్రముఖులుగా ఉన్న వాళ్ళని తప్పించడం కోసం వెళ్ళారా, మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అదే ఇలా ఈ కేసుల విషయంలోనూ అంతకుముందు ఆయన బెయిల్ రద్దు విషయంలోనూ వచ్చినప్పుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడానికి వెళ్తాడు ఆయన. అంటే అది రెండు వేరువేరుగా ఉంటాయి వార్తలు, అంతే. ఢిల్లీ వెళ్తాడు, ప్రత్యేక హోదా రైల్వే జోను మా పోలవరం గురించి మాట్లాడడానికి వెళ్తాడు ఆయన. ఇదంతా కూడా వేరు వేరు వార్తలు అంతే. ఇప్పుడు ఈసారి ఇంకా వెళ్ళలేదు. ఆల్రెడీ గజ్జల ఉదయ కుమార్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, నిన్న భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఇంక ఈయన కూడా అరెస్ట్ అయిందో చూసుకుని వెళ్తాడేమో అని చూడాలి. మరి ఇవాళ రేపు వెళ్ళాలి మామూలుగా అయితే. కానీ ఆయన ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నాడు, అనంతపురం పర్యటన క్యాన్సిల్ చేసుకున్నాడు, లండన్ మరి ఏం చేస్తాడో తెలియదు, లండన్ పర్యటన కూడా ఉంది. అయితే ఇక్కడ మనం ఈ కేసు హై ప్రొఫైల్ మర్డర్ కేసు కాబట్టి వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ దర్యాప్తులో చాలా నమ్మలేని సంచలన విషయాలు బయటపడ్డాయి. అంతకుముందు చాలామంది తెలియని విషయాలు దస్తగిరి వాంగ్మూలం తర్వాత చాలా విషయాలు బయటికి తెలిసినాయి. తర్వాత ఈళ్ళ పరిశోధనలో గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఇంకా కొంచెం జనాలందరూ విస్తుపోయే విషయాలు తెలిసినాయి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, అసలు ఎస్టాబ్లిష్మెంట్, అసలు ఈ ముఠా అంతా ఎలా పనిచేశారు అనేటువంటిది అందరికి అర్థమైపోయింది. ఇక్కడ 40 కోట్ల డీల్, ఇది ఎవరు ఇచ్చారు డబ్బులు, ఇప్పుడు అది తేల్చాలని 40 కోట్లు. ఇప్పుడు ఈ సీటు కోసం అడ్డొస్తున్నాడు అనేటువంటిది ఒకటి, దాని మోటు అవినాష్ రెడ్డి గారికి ఉంది రాజకీయంగా ఆయనకు అడ్డం వస్తున్నాడు. వీళ్ళు ఒక ల్యాండ్ డీల్ సెటిల్మెంట్ అన్నారు. ల్యాండ్ డీల్ సెటిల్మెంట్లో కోపం ఉందనుకోండి, వాళ్ళకి కోపం ఉంటే అది 7 కోట్లు 8 కోట్ల డీల్, దానికి 40 కోట్లు ఇచ్చి చంపిస్తాడు ఎవడన్నా, బుర్ర బుద్ధి ఉండాలా? పైగా వాళ్ళు 40 కోట్ల దగ్గర ఉంటే 8 కోట్ల గురించి ఎందుకు ఎప్పుడాడుకుంటారు వాళ్ళు? కాబట్టి ఇది ఎవరో వీళ్ళు చెప్పిన 40 కోట్ల డీల్ వీళ్ళకి సుపారీ అని చెప్పేసి బయటకు వచ్చింది. అది ఆ 40 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు కదా దస్తగిరి దగ్గరికి ఇచ్చిన దాంట్లో, ఎవరి దగ్గర దాచే డబ్బులు మళ్ళీ అందరూ కూడా రికవర్ చేసుకున్నారు వాళ్ళంతా. ఇక్కడ ఏడు ఇప్పుడు ల్యాండ్ డీల్ అనేటువంటిది ఒట్టిది, ల్యాండ్ డీల్ డబ్బు లావాదేవీల మాట ఒట్టిదే తెలిపింది. అలాగే ఒక వ్యక్తి తాలూకు తల్లిని ఈయన అవమానించాడు అని చెప్పి, నిందితుల్లో ఒక వ్యక్తి తాలూకు తల్లిని అవమానించాడు అని చెప్పేసి ఆయన కోపం వచ్చిందన్నాడు. ఇలాంటి చరిత్రలో అక్కడ లక్ష ఉంటాయి వాళ్ళకి, దాని గురించి పెద్ద చంపేసి అంత ఇదే ఉన్నది సీన్ అక్కడ. అదే కదా, ఆవిడ తప్పు ఇలాంటి పని చేసాడు మహాపాపం అని చెప్తుంది ఆవిడ, ఎవరి మీద అయితే అన్నారో అది. తర్వాత ఈ బా రెండో పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి, ఆ రెండో పెళ్లి చేసుకున్నమాట వాళ్ళు తప్ప ఈ ప్రపంచాన్ని ఎవరికీ తెలియదు ఈ గొడవ వచ్చిన తర్వాత తప్ప. పైగా ఈ వైఎస్ కుటుంబం జోలికి ఎవడెవరు సామాన్యుడు, మాకు న్యాయం చేయండి, మీ ఇంటి ముందు మౌన పోరాటం చేస్తాం గట్టా కూర్చుంటే గోడనే తొక్కేస్తారు, అసలు ఎవరు వెళ్ళరు ఇంటికి. ఇక్కడ ఎవరికి ఉంది అవకాశం? అవినాష్ రెడ్డి గారికి అడ్డం ఉన్నాడు కాబట్టి అడ్డం తొలగించుకున్నాడు అనేటువంటిది ఆయనకే ఉంది, సర్కమ్స్టెన్షియల్గా మోటివ్ కూడా ఆయనకు ఉంది. నెక్స్ట్ కోడేటి మిగతా వాళ్ళు ఎవరికన్నా ఉందంటాను, కానీ ఈయన పెద్ద రహస్యం ఏదో తెలిసి ఉండాలి, అంటే అంత చిక్కని రహస్యం, మిగతా వాళ్ళందరూ విస్తుపోయి షాక్ అయిపోయి రహస్యం ఏదో తెలిసి ఉండాలి. ఆ విషయంలో ఈయన వాళ్ళని వార్నింగ్ ఇచ్చి ఉండాలి, ఇంక ముందు ఇలా చేస్తే మీకు పద్ధతి బయట చెప్పాల్సి వస్తుంది ఈ టైప్ ఏదో చెప్పి ఉండాలి అందుకని ఇలా అంటావను అని చెప్పేసి కసిగా చంపేశారని. అంత కసి ఎందుకు వస్తుంది ఎవరికన్నా? అంత ఇప్పుడు ఆయన చంపిన విధానం ఎలా ఉంది, కసిగా చంపారు. ఇప్పుడు మామూలుగా విషం కలిపి బొట్టు విషం కలిపేస్తా కూడా వెళ్ళిపోతాడు, సునాయాస మరణం దొరుకుద్ది ఆయనకి, లేదా టెక్క వేసాడు డిచ్చేసిన ఇలాగ నొక్కేసి చచ్చిపోతుంది. దొన్నపోతుల్లో ఉన్నారు కదా వాళ్ళు, ఆ నలుగురు ముగ్గురు వెళ్ళారు కదా ఆయన చంపడానికి, వాళ్ళు అందరూ కలిసిపో వాడు ఇద్దరు కాళ్ళు పెట్టేసిన వాడు ఇద్దరు చేతులు పెట్టేసిన ఒకడు ఇంకా టెక్క వేసి నొక్కేసి చచ్చిపోతారు కదా, ఒక నిజంగా ఉండిపోడు అంటే వాడికి అనుమానం రాకూడదు. వీళ్ళు కావాలని కసిగా కట్టిపేళ్ళు నరికినట్టు నరికి చంపారు, అంటే కసిగా చంపారు, అంత కక్షపూరితంగా కొట్టి కొట్టి నరికి కసిగా కక్షపూరితంగా వాళ్ళు కసి తీర్చుకునే చంపారు. కాబట్టి దీని వెనకాల మనం అందరూ అనుకున్న దానికన్నా చాలా పెద్ద రహస్యం ఏదో ఉంటుంది, అది కూడా బద్దలవుద్ది బహుశా. ఇప్పుడు వీళ్ళు ఎలా ఓవర్ యాక్షన్ చేసి ఇలా దాన్ని ఇంకా కెలుకుతుంటే అది కూడా బద్దలవుద్ది. సిబిఐ వాళ్ళు ఏమో వదలరండి ఈ విషయంలో, ఇవాళ కాకపోతే 2 ఏళ్ళు తర్వాత వస్తుంది బయటికి.
వీళ్ళు ఇరుక్కుపోయినట్టే. వాడు ఉద్దేశం ఏంటి, ఎలక్షన్ల ముందు ఇది బయటపడకుండా ఉంటే బాగుండు రామ్మోహన్ రెడ్డి, ఇది బయటపడితే ఆయన చేసిన దుర్మార్గాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అసమర్థ పరిపాలనను మించి నష్టం జరుగుద్ది, ఈ విషయం బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రజలు షాక్ అయిపోతారు, ఇంత దుర్మార్గంగా చెబుతావా నువ్వు, ఇప్పుడు వరకు చెప్పిన అబద్ధాలా అంటే ఇతను చెప్పిన ఏం నమ్మకూడదు అనమాట అనేటువంటి భావనకు వచ్చారంటే ఒక ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ అయిపోతుంది. అండ్ ముఖ్యంగా అంతఃపురం వాళ్ళతో కూడా చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అవునండి, ఫోన్ కాల్స్ తెల్లారుజాము 3 గంటలకి అంతఃపురంలో మేడం భారతి గారి పిఏ మా చేసి తర్వాత ఈయన ఓఎస్టీ ఎవరో కృష్ణారెడ్డి ఎవరు ఉన్నారు వాళ్ళతో కూడా ఫోన్ సంభాషణ ఉన్నట్టు, ఆ రాత్రి 3 గంటలకి చనిపోయిన నాడు 3 గంటలకు ఫోన్లో వచ్చినట్టు వచ్చింది. బహుశా వాళ్ళు కూడా మరి సిబిఐ వాళ్ళు నోటీస్ పంపి దర్యాప్తు చేస్తారు, వాళ్ళని కూడా వాళ్ళు పిలిచారు ఆల్రెడీ, మీకు పని ఏంటరా ఇది, మీరు మీరు ఎవరితో మాట్లాడారు, ఎవరి కోసం అడిగారు వాళ్ళు, ఎవరు మాట్లాడారు అంటే అది కూడా బయటకు రావచ్చు. అంచేత ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది కోర్టు కూడా చెప్పింది కదా, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటున్నారు, వాళ్ళు ఎవరన్నా బయట పెట్టండి అంటున్నారు, అది కూడా బయట పెడతారేమో చూడాలి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు కాబట్టి మళ్ళా ఈ కేసును ఇంత ఫాస్ట్గా చేస్తున్నారని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గారనుకోండి, అప్పుడు సిబిఐ కూడా తగ్గుతుంది, తగ్గేలాగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటూ కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళ చేతులు ఏముండదండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా గెలుక్కునే సీన్లు అతనేం లేడు, జరుగుతున్న వ్యవహారాలు డైవర్ట్ చేస్తాడు అంతే, డైవర్షన్ డైవర్షన్ గ్యాంగ్ అదంతా డైవర్షన్ టాక్టిక్స్ ఉపయోగిస్తారు వాళ్ళు. అంటే మీరు అన్నదేటి రామోజీరావు గారిని వాళ్ళు ఏదో రామోజీరావు గారిని ఏమన్నా అంటే బీజేపీ వాళ్ళకి నొప్పి ఏముండదండి, రామోజీరావు గారు స్వచ్ఛంగా ఉన్నాడు ఆయన, వాళ్ళ టెక్నికల్గా ఏదైనా చిన్న ఓటో మిస్టేక్ ఉండొచ్చు కానీ ఒక్కళ్ళు కూడా వాళ్ళని మోసం చేయడం నా డబ్బులు దొప్పేయడం అని ఒక్కళ్ళు కూడా చెప్పట్లేదు ఆయన్ని, కాబట్టి ఆయన ఏం పెకలేరు, వాళ్ళ బాబు ఏం పెకలేపుడు ఈయన పీకుతాడు అది వేరే కదా. కానీ డైవర్షన్ చేస్తాడు, వాళ్ళ దగ్గర నోటీసులు పంపించి వాళ్ళు అరెస్ట్ చేస్తారంటాం లేకపోతే ఈ టైప్ ఏదో చేస్తాడు, అది కూడా ఫీడ్ అయిపోయింది ఆయన డైవర్షన్ చేసే అంత మూడ్ కూడా లేదు. ఇంకా ఎప్పుడు వచ్చి మీద పడిపోతా పోం, సిబిఐ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యాడు అవుట్, వాళ్ళు వాళ్ళు అన్న ఇన్న రో వాళ్ళు వెనకాల మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు వచ్చారు వెనక్కి, వీళ్ళిద్దరిని లోపల పెడితే తోమిన తర్వాత వాళ్ళ పేర్లు చెప్పాల్సిందే, వాళ్ళు వస్తారు బయటికి. ఇది మొత్తం మీద ఈ కేసు తేలినా తేలకపోయినా వాళ్ళు జరగాల్సిన డామేజ్ కంప్లీట్ జరిగిపోయిందండి, ప్రజల దృష్టిలో వీళ్ళు దోషులే. రేపు పొద్దున్న ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వీళ్ళని ఇంటికి పంపించడం ఖాయం, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తోలు తీసి ఎండ చేస్తాయి వాళ్ళకి, అసలు వీళ్ళ బతుకు దుర్భరం. వివేకగా వీళ్ళు ఇంత ఇంతకంటే జైల్లో కూర్చుంటే మంచిదండి. వివేకానంద గారు చనిపోయిన ఆ టైంలో కొద్దిసేపు హార్ట్ అటాక్ అన్నారు, ఇంకొద్దిసేపు ఇంకొక రీజన్ ఏదో చెప్పారు, ఆ తర్వాత ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేపించారు అని అన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న టైంలో కూడా మేము కాదు బాబు అని చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు ఆ నింద తొలగిపోయినప్పటికీ మేము ఆ రోజు ఆ పని చేయలేం కదా అని తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పుకోగలగాలి కదా, ఎందుకు గమ్మును ఉంటున్నారు? అలా కదండి, వాళ్ళు వాళ్ళు గట్టిగా అరవబట్టే ఇవాళ ఇదంతా నడుస్తుంది. మీకు ఇక్కడ వాళ్ళ ఆపద్ధరం ప్రభుత్వం ఉండదు, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, వాళ్ళ చేతులు ఏమంటారు అధికారులు అందరినీ ట్రాన్స్ఫర్లు చేస్తారు వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగానే, అప్పుడు వాళ్ళ అధికారులని ప్యాక్ కలిపేసి ముక్కలు కలిపేస్తారు, అలా కలిపేశారు ఎక్కడో వాళ్ళు అక్కడ చల్ల చేతులు చేసి పడేసి డీజీపీని మార్చేశారు, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చేశారు, మొత్తం అందరినీ మార్చేశారు. పైగా కోర్టుకు వెళ్ళి గ్యాగాట తెచ్చుకున్నారు, వీళ్ళు నిర్దోషులు అయితే వీళ్ళకి ఏం సంబంధం లేదు, కోర్టుకు వెళ్ళి గ్యాగాట తెచ్చుకుంటూ పెట్టి ఆ చనిపోయిన దాన్ని సానుభూతి కింద వాడుకో వాళ్ళు వాడుకోవాలంతే, ఎదటోళ్ళు మాత్రం దీని గురించి మాట్లాడకూడదు అలాగే తెచ్చుకున్నారు, అప్పుడే తెలిసిపోయింది వీళ్ళే చేశారండి. అయినా సరే ప్రజలు కొంతమంది నమ్ముతారు, వాళ్ళ మోజు ఉంది, వాళ్ళ మీద కొంచెం మోజు ఉంది, ఆ మోజు మీద ఏమో అయ్యి ఉండొచ్చు అని కొంత నమ్మిన వాళ్ళు ఏడుతో వచ్చి బాబు అంట వాళ్ళ అమ్మ వచ్చి అందరూ మాట్లాడారు కాబట్టి నమ్మారు, పూర్తిగా నమ్మలేదు అప్పుడు ఒక యాభై శాతం మంది నమ్మారు ఆయన జనంలో. ఆ నమ్మిన వాళ్ళు ఇవాళ ఇన్ని అబద్ధాలు చెప్పేటట్రా బాబు అని చెప్పేసి అందరూ దొరకపోతారు, ఈ ఒక్క విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు ఆయనకి కంప్లీట్గా, ఈ మనిషి ఇలాంటి వాడు వండుకుంటారా బాబు అనుకుంటారు. సో చూడాలండి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.